ఎలక్షన్లు వచ్చనే అంటే పార్టీ ఆఫీసులలో జాతరే ఉంటదబ్బా నేను పోటి చేస్తా అంటే నేను పోటి చేస్తాని శితమందొస్తారు ఎవ్వలని గాదనలేరు నీకు టికెట్ ఇయ్యననలేరు నా పేరు వట్టించుకోలే నన్ను చూడలే అని లొల్లొల్లు అసలు ఏ సీటుకు ఎందరు పోటి పడుతున్నారో కూడా అర్థం కాదు దేనికైనా ఓ లెక్క ఉండాలి కదా గందుకే ఒక పార్టీలో ఏమి కమజ్ చేసిండ్రో సుడురి మీరే రైట్ కాంగ్రెస్ పార్టీల అప్లికేషన్ లంబడు సురువైంది ఎస్సీ ఎస్టీలకు 25,000 బీసీఓసీలకు 50,000 దరఖాస్తు కొనుక్కొని పేరు ఊరు యువరాలు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నా నింపి ఫోటో అంటూ పెట్టాలి నాకు టికెట్ ఇస్తా అని మాట ఇచ్చిర్రు నేను ఫస్ట్ కాంచెల్లి పార్టీలో ఉన్నా నేను సీనియర్ను నేను సీఎం క్యాండిడేట్ అంటే నడవదట ఎవ్వలైనా పైసలు కట్టాల్సిందే అప్లికేషన్ కొనుక్కొని నింపవలసిందే నటుల్లో పీసీసీ సిఎల్పి కూడా ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే దరఖాస్తు చేస్తారు పార్టీలో ఎప్పుడు చేరికైంది నడిమిట్ల ఏరే పార్టీలకు వయ్యొచ్చింది లేంది ఎందరి మెడల కండువాలు కప్పింది పార్టీ కోసం ఏం చేసింది మునుపు పోటీ చేస్తే గా వివరాలు పదవులు నేను కట్నం తీసుకోను ఇయ్యను పార్టీ గీత దాటను ఒకళ్ళ టికెట్ రాకుంటే మలరవడను మనోళ్ళ మీద పోటీ చేయనని ఒప్పుకొని సంతకం పెట్టాలి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎంపిక కాకపోతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఏ నియోజకవర్గంలోనూ పోటీ చేయనని 20 తారీఖు దాకా ఛాన్స్ అటెంగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఊకొని అన్ని తీరు ఆలోచన చేసి టికెట్లు ఫైనల్ చేస్తుందట అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఎమ్మెల్యేగా గెలిచినాక ఏరే పార్టీలకు దుంకకుట కూడా ఏదైనా కట్టడి చేస్తే బాగుండేది